ఓం శాంతి. మురళి మనోహర యాత్ర 2/12/2021. దేహి అభిమానులు. నేను అవినాశి ఆత్మను. ఈ శరీరము నుండి అతీతముగా ఉన్నాను. నేను ఆత్మీక స్మృతిలో లీనమయ్యాను. ఒక్క ఆత్మీక తండ్రినే చూస్తున్నాను. వారినే ప్రేమిస్తున్నాను. శివబాబా, నేను ఈ ఆత్మీక స్మృతిలో సంతోషంగా ఉన్నాను. నేను ఆత్మాభిమానిగా అయ్యాను. నేను ప్రతి కర్మ చేస్తూ ఆత్మీక స్మృతిని కలిగి ఉన్నాను. నేను ఆత్మను ఈ చర్మ చక్షువులకు కనిపించని సూక్ష్మశక్తిని నన్ను నేను దివ్య దృష్టితో దర్శిస్తున్నాను. నేను ఆత్మీక భావములో కూర్చొని ఉన్నాను. ఈ శరీరములో చిన్న నక్షత్రము వలె మెరుస్తున్నాను. శివబాబా, నేను ఆత్మీక స్మృతిలో ఉంటూ మీరు చెప్పే అన్ని విషయాలను స్పష్టముగా అర్థము చేసుకుంటున్నాను. నేనొక చైతన్య శక్తి ఆత్మనని నాకు నిశ్చయము కలిగినది.
నేను ఆత్మను ఇల్లైన పరంధామము నుండి సాకార ప్రపంచానికి వచ్చాను. పంచతత్వాల దేహములో ప్రవేశించి పాత్రను చేస్తున్నాను. నేను సత్యమైన చైతన్యమైన ఆత్మను నా తండ్రి శివబాబా కూడా సత్యము మరియు చైతన్యము. నా తండ్రి శివబాబా వలె నేను రూపములో బిందువును. శివబాబా, మీరు గుణాలలో సింధువు. మీలోనున్న సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని నాకు ఇచ్చి నన్ను మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా చేస్తున్నారు. చిన్న ఆత్మనైన నాలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. శివబాబా, ఇదెంత అద్భుతము! నేను ఆత్మాభిమానిగా ఉంటూ జ్ఞానాన్ని మననము చేస్తున్నాను. మరలా సత్యయుగ గాడ్ గాడెస్గా అవుతాను. శివబాబా, జ్ఞానము నా జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తున్నది. నేను సత్యయుగములో అత్యంత సౌందర్యముగా ఆకర్షణీయముగా ఉంటాను. లక్ష్మీ నారాయణుల చిత్రాలే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
సత్యయుగములో చైతన్య లక్ష్మీనారాయణులు ఇంకెంతటి నేచురల్ బ్యూటీగా ఉంటారో కదా. శివబాబా, స్వర్గాన్ని రచిస్తున్న మీరు అతి సుందరులు. మీ రచన సుందరమైన వారే. శివబాబా, మీ గురించి యథార్థంగా తెలుసుకోలేక నేతి నేతి అంటూ అర్ధకల్పము వృధా చేసుకున్నాను. మీ నుండి నేనిప్పుడు రచయిత రచనల జ్ఞానము తెలుసుకొని విశ్వాధికారిగా అవుతాను. నేను ఆత్మాభిమానిగా ఉంటూ జ్ఞానాన్ని వింటాను. నాకు తండ్రి శివబాబాపై అత్యంత గౌరవము ప్రీతి ఉంది. శివబాబా, రోజు రోజుకు నా స్థితి చక్కబడుతున్నది. నేను ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలనే స్మృతి వస్తున్నది. నేను ఏకాంతములో కూర్చొని ఉన్నాను. నేను ఆత్మను. నా గురించి నేను ఆలోచిస్తూ తండ్రి పరమాత్మను స్మృతి చేస్తున్నాను. నేను వికర్మల బరువు నుండి దూరమై తేలికగా అవుతున్నాను. నా మోహము ఒక్క శివబాబాపై మాత్రమే ఉంది. నా దైహిక సంబంధీకుల స్మృతి నుంచి నేను దూరమయ్యాను. శివబాబా,
నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ నా కళ్యాణాన్ని చేసుకుంటున్నాను. నేను చిత్రాల ఎదురుగా కూర్చొని ఒక్కొక్క జ్ఞాన పాయింట్ను ఆలోచిస్తున్నాను. నేను ఆత్మీక మిలిటరీని పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని నెమరు వేస్తున్నాను. సంగమయుగ మైదానంలో నేను జ్ఞాన ట్రైనింగ్ను పొందుతున్నాను. శివబాబా, సాధారణ రూపంలో వచ్చిన మిమ్మల్ని నేను గుర్తించాను. తండ్రి, మీరు ప్రతిసారి ప్రజాపిత బ్రహ్మ శరీరంలోనే వస్తారు. మానవ కల్పవృక్షములో ఈ ప్రజాపిత బ్రహ్మయే అతి పురాతనుడు. వీరే భవిష్యములో కొత్త యువకుడైన మహావిష్ణువు. శివబాబా, మీరు బ్రహ్మ విష్ణు శంకరుల రచయిత. నేను త్రిమూర్తి చిత్రం ద్వారా అన్ని విషయాలను తెలుసుకున్నాను. నేను కూడా వీరి వలె దేవతగా అవుతున్నాను. శివబాబా, నేను భక్తి మార్గములో శ్రీకృష్ణునికి నారాయణుడికి తినిపించాను. తెలియక నా దైవీ మూర్తులకు నేను తినిపించి గౌరవించాను. ఇప్పుడు నేనే ఆ దేవతనవుతానని నాకు నిశ్చయం కలిగినదే.
శివబాబా, మీ ద్వారా ఎంతటి అద్భుతమైన విషయాలను తెలుసుకుంటున్నాను. తండ్రి, నిజంగా ఇది నూతన జ్ఞానము. దేహాభిమానుల రావణ రాజ్యం సమాప్తమై ఆత్మాభిమానీల రామరాజ్యము వస్తున్నది. మీరు శవములా మారిన దేహాభిమానులకు నూతన జ్ఞానాన్ని ఇచ్చి దేవతలుగా చేస్తున్నారు. శివబాబా, నేను ప్రతి ఒక్క మాటను ప్రదర్శని ద్వారా అర్థము చేసుకున్నాను. మహారథులైన సర్వీసబుల్ సోదరులను గౌరవిస్తాను. శివబాబా, నాకు జ్ఞాన యోగాలతో ఖుషి పెరుగుతున్నది. ఇరవై ఒక్క జన్మల స్వర్గ చక్రవర్తి పదవికి నేను తప్పక స్మృతి అనే శ్రమను చేస్తాను. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసము చేసి మంచి పదవిని పొందుతాను. శివబాబా, మీరు నాకు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శ్రీమతాన్ని ఇస్తున్నారు. నా సర్వ బాధ్యతలు మీవే. శివబాబా, మీరు ఎవరి ద్వారా ఆదేశము ఇచ్చినా నేను తప్పక
పాలన చేస్తాను. నేను వజ్రాల వ్యాపారి అయిన బ్రహ్మను చూడక వారిలో కూర్చున్న జ్ఞానసాగరుడైన శివబాబాను చూస్తున్నాను. వారి నుండే జ్ఞానామృతాన్ని త్రాగుతున్నాను. నా జ్ఞాన పరాకాష్ఠతో భక్తి పూర్తిగా వదిలిపోయినది. శివబాబా, నేను అర్ధకల్పము భక్తి చేసి నా పరిచయాన్ని తెలుసుకోలేకపోయాను. ఇంటికి వెళ్ళే మార్గాన్ని కనుక్కోలేకపోయాను. నన్ను నేను తెలుసుకోలేక దేహభ్రాంతిలో మునిగిపోయాను. ఇప్పుడు నా బుద్ధిలో జ్ఞానసాగరుడైన శివబాబా వారి జ్ఞాన ప్రాలబ్ధము స్మృతిలో ఉంది. శివబాబా, నేను వర్తమాన సమయములో మీ బాలకుడను, వ్యక్తిగత పురుషార్థములో మాలికుడను. నేను బాలకుడు మాలికుడు అను బ్యాలెన్స్లో యుక్తియుక్తముగా నడుస్తూ సంపూర్ణ సఫలతను పొందుతాను. థ్యాంక్స్ బాబా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.